दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु 44 स्वर्ण पीठिकापुरा वर्णनमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యమును స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసినదని మమ్ములను కోరిరి. ఆ మరునాడు మేము స్నాన సంధ్యా ధ్యనుష్ఠానములను పూర్తి చేసుకునిన పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనమునకు ఆలయమునకు పోయితిమి. ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. శ్రీపాదుల వారు జన్మించిన స్థలము నాయనలారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరిరి. గంగానదిలో స్నానం చేసిరి. వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్యపాదుకలు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది. ఈ జాగృతి నందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వయజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి. వారు ఏ ఏ ప్రదేశాలలో సంచరించారో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి. ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీశక్తి వలన ఆకర్షించబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది. ఇది శబ్ద స్పర్శ రూప రసగంధులను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వము వారి దివ్యకరుణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అంతటా నేనిట్లు ప్రశ్నించి తిని, ఆర్య, లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వము జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? స్వర్ణ పీఠికాపుర మహిమ. వారు మందహాసము చేసిరి. నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే. భౌతికమైన పీఠికాపురమున్నట్లే స్వర్ణ పీఠికాపురమున్నది. భౌతికముగా పీఠికాపురము ఎంత మేరకు వ్యాపించియున్నదో అంతమేరకు స్వర్ణ పీఠికాపురము వ్యాపించియుండును. స్వర్ణ పీఠికాపురము కేవలము చైతన్యముతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యమునకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యుడగును. ఆ స్వర్ణ పీఠికాపురమున చైతన్యముతో నిర్మింపబడియున్న అనేక వేల మహాసౌధములు కలవు. యోగులు మహాపురుషులు ఆ స్వర్ణ పీఠికాపురములో నివసించుచు మహానందమందిదరు. అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరింపదు. స్వర్ణ పీఠికాపురము కేవలము జ్ఞానచక్షువులకు యోగచక్షువులకు మాత్రమే గోచరించును. కాశీ విశేషములు పంచక్రోశ యాత్ర. అదే విధముగా స్వర్ణకాశీ అనునది కలదు. అది భౌతికమైన కాశికానగరము ఎంతమేరకు విస్తరించి ఉండినదో అంతమేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణకాశీ ఉండును. అందువలననే కాశీయాత్రం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాన సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్పబడినది. నేను కాశీకి పోవుచున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకముగా ఎల్లప్పుడూ పలికెడివానికి కాశీవాస ఫలము సిద్ధించుచున్నది. స్వర్ణ కాశీలో ఏ మానవుని చైతన్యమైనా నివసించుటకు అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మనమున నిలుపుకొనవలెను. ఇందులో అర్థము కానిదేమున్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించి భౌతిక పీఠికాపురమున్నది, అలానే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణమయ కోశమునకు సంబంధించి ప్రాణమయ పీఠికాపురమున్నది, అలానే ప్రాణమయ కాశీ ఉన్నది. మనోమయ కోశమునకు సంబంధించి మనోమయ పీఠికాపురమున్నది, మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమయ కోశమునకు సంబంధించి విజ్ఞానమయ పీఠికాపురమున్నది, విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశమునకు సంబంధించి ఆనందమయ పీఠికాపురమున్నది, ఆనందమయ కాశీ ఉన్నది. ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణ పీఠికాపురమని పిలుచునది. ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని పిలుచునది.
అంతటా నేనిట్లంటిని, మహాశయ నేను అల్పజ్ఞుడను, దయవుంచి నా యందు అనుగ్రహముతో ఈ విషయమును వివరింపుడు. కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్పుదురు. అది ఏమి? భాస్కర పండితులిట్లనిరి, నాయనా, పంచక్రోశ యాత్ర అనునది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనము చేయవలసినది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని పిలువబడు ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యము చేయవలయును. ఇది ఏ దానిలోని నిగూఢమైన దేవరహస్యము. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును. అందువలననే వారు పంచభూతములకు సంబంధించిన పంచమహాయజ్ఞములను వారి యోగశక్తితో నిర్వహించుట. ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగడ్డ సమీపమందలి పంచదేవు పహాడ్నందు దర్బారు చేయుట. దైవరహస్యములు అనుష్ఠాన పరులకు, యోగ దృష్టి కలవారలకు మాత్రమే అవగతమగును. తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమును అవగతము కావు. శ్రీపాదుల వారు కాశీలో గంగాస్నానము చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగానదిలో స్నానము చేయవలనని కోరెను. శ్రీపాదుల వారు అటులనే గంగాస్నానము ప్రతిరోజును కాశీలో చేసేదనని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడను ఇదే విధముగా పంచకోశములలో నుండును. అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండును. అంతటా నేనిట్లంటిని, మహాశయ, గంగామాత జలస్వరూపము గదా, ఆమెకు పంచకోశములెట్లుండును? నాకు అవగతము అగుటలేదు. భాస్కర పండితులు నవ్వుచూ ఇట్లనిరి, నాయనా, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములన్నవి శబ్దబ్రహ్మము యొక్క శక్తి రూపము. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానది స్వరూపమునకు తాదాత్మ్య స్థితిలో ఉన్న అభిమాన దేవత, అనగా చైతన్య రూపమున ఉన్న దేవత. అదేవిధముగా సూర్యభగవానుడు అనిన ఎడల వినువీధులో కనపడు సూర్యుడను ఖగోళమునకు తాదాత్మ్య స్థితిలో నున్న చైతన్య రూపమైన దేవతాస్వరూపమని అర్థము. ఈ ధర్మసూక్ష్మమును, నిగూఢమైన దివ్యరహస్యమును నీవు బాగుగా గుర్తెరుంగవలెను. మానవులయందు జలతత్వముండును. ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞమును చేయ సంకల్పించిరి. అందువలన ప్రతిదినమును వారు కాశీలో గంగాస్నానము చేయదలచిరి. ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జలావాసములన్నీయు పవిత్రీకరించబడును. పవిత్రమైన నదులన్నీయు తమ మాలిన్యములను పోగొట్టుకొని పవిత్రతనుందును. గంగాది మహానదులన్నీయు పాపభూయిష్ఠులైన మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును. మహాపురుషులు చైతన్య స్వరూపులు, పుణ్యపురుషులు గనుక ఆయా నదులందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములగుచుండును. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరములందు రసస్వరూపమున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయే. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాల మాత్రమున కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయమొందించగల అసలు సిసలైన త్రిమూర్తాత్మకమైన దత్తప్రభువు. వారు లీలామానుష విగ్రహదారులై త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము భారద్వాజ గోత్రమున సావిత్ర కాటక చైరము చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురమునందు అవతరించిరి. వారి అవతారోద్దేశము మహాయోగులను, మహాసిద్ధులను, మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణము చేయుట. వారు నరసింహ సరస్వతి నామరూపముల అవతరించదమనడి వాగ్దానము అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానమును శంకించువారలును, శ్రీపాద అవతారమును హేళన చేయువారలును పిశాచ జన్మము నొందెదరనియు, బలహీనులను, దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు, ఆ పిశాచములకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచనమును ప్రసాదించదననియు వారు పలుమారులు చెప్పియున్నారు. వారి దివ్యవచనములను శంకించువారు రౌరవాది నరకములను పొందెదరు.
నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలలోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్నుకొందుననియు ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఈ గ్రంథము పూజామందిరమునందు ఉంచుకొని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు కలియుగములో ఈ గ్రంథ పారాయణము వలన సర్వశుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయుట అనునది ఒక కుంటిసాకు మాత్రమే. వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి. అంతటా నేనిట్లంటిని, మహాశయ, మీరు చెప్పునది ఎంతయో సముచితము. నేను పండితుడను కాను, పైగా వేద వేదాంత విషయములను బొత్తిగా ఏమీ తెలియనివాడను. ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్కార్యమును నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నదంటిని. అందులకు భాస్కర పండితులిట్లనిరి, అసలు దత్త విధానమే అంత. నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట అద్భుతములైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము. అది వారి స్వభావము, అది వారి దివ్యశక్తికి నిదర్శనము కూడను. ఒక పర్యాయము ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. శ్రీపాదుల వారు చిన్న పిల్లవాడుగా నుండిరి. నరసింహవర్మ గారును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రపు బండిలో కుక్కుటేశ్వరాలయమునకు వచ్చిరి. ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయమునందు ధ్యానావస్థలో నుండెను. శ్రీపాదుల వారు ఉన్నట్లుండి శ్రేష్ఠి గారితో, తాత, ఈ చేపలవాణిని ఇక్కడకు ఎందులకు రానిచ్చితిరి అని ప్రశ్నించెను. నరసింహవర్మ గారు మెల్లగా, కన్నయ్యా, అట్లు అనరాదు, వీరు సన్యాసులు, కోపము వచ్చినా శపింపగలరు అనిరి. చేపలవానికి కూడను కోపము వచ్చినా చేపల కంపు కొట్టువానిని, చేపలను తినువానిని చేపలవాడనక సన్యాసి అనవలన అనిరి. శ్రీపాదుల వారు మనుష్యులను రెచ్చగొట్టు స్వభావము కలవారు. సన్యాసి కళ్ళు తెరచెను. తన శరీరమంతటి నుండి చేపల వాసన వచ్చుటను అతడు గమనించెను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదుల వారి వంక చూచెను. అతడు మనస్సులో శ్రీ భగవానుని మత్స్యావతారమనగా నేమిటాయని ఆలోచించుచుండెను. దీనికి యోగపరమైన అర్థము ఏమైనా కలదా అని ఆలోచించుచుండెను. అంతటా శ్రీపాదుల వారు, స్వామి, మీ కమండలములో కూడా చిన్న చిన్న చేపలున్నవి. అవి ఎంత ఆనందముగా అటూ నీటూ తిరుగుచున్నవో చూడుడనెను. సన్యాసికి విశేష అనుగ్రహము. సన్యాసికి ఇది అంతయును అయోమయముగా నుండెను. శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళవంక తీక్షణముగా చూసెను. అంతటా ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యెను. అతనికి యోగదృష్టి కలిగి తన శరీరములోని రక్తనాళములో, శరీరములోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కణములున్నట్లును, అవి అచ్చము చేప ఆకృతిలోనే ఉన్నట్లును గమనించెను. ఆ చిన్న చిన్న కణములే శరీరములో అనేక రకముల అనుభూతులను కలిగించుచున్నవని తెలుసుకొనెను. ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేప ఆకారములో నుండే ఈ చిన్న కణములే అని గ్రహించెను. అదేవిధముగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములు కూడా చేప ఆకృతిలోనే కలవని గమనించెను. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయెను. మూలాధారము వద్దనున్న వాసనలను పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించిన జ్ఞానము కలిగితే ప్రపంచములోనున్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకొనెను. అతడు బహిర్ముఖుడై మందహాసము చేసెను. శ్రీపాదుల వారును మందహాసము చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణములపై బడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుచుండెను. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను.
పతివ్రతామ తల్లుల శరీరముల నుండి సువాసనలు వెదజల్లబడుచుండును. అందుచేతనే వారిని సువాసినీలని కూడా అందురు. శరీరమునందలి అనుభూతులన్నీయు సువాసనాభరితముగా మారిన ఎడల భౌతికముగా కూడా మార్పులు సంభవించునని, భౌతికముగా కూడా సువాసనలు వెదజల్లబడునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనముగా బోధించిరి. వారు దివ్య వినోదులు గదా. అంతటా శ్రీపాదులిట్లనిరి, ఓయి, నీకు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ ప్రకృతికి, ఆసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్రమధనం చేశారు. నీవు అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలు పోగు చేసుకుని రాక్షసుడివైనా కావచ్చు. నీవు బహిర్ముఖుడవైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడిచేస్తారు. నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడవ్వాలి, యోగాభ్యాసం చేయాలి, కర్మబంధనం నుండి విడుదల పొందాలి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.